ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అపీల్ పిటిషన్ ను కొట్టేసింది హైకోర్టు అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లేందుకు సమయం కోరారు ఏజీ సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు ఆర్డర్ సస్పెన్షన్స్ లో ఉంచాలి అని కోరారు దీనికి ఆశయిస్తామంటున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో మా ప్రతినిధి కిరణ్ మాట్లాడారు కొనుగోలు విషయంలో ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు సమర్థించింది సిబిఐకి అప్పగించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే గోల బాలరాజు గారు మనతో పట్న సార్ ఈ హైకోర్టు తీర్పును ఏ విధంగా చూస్తున్నారు మీరు భయపడుతున్నారు ఒక విషయం చెప్తా ఉన్నా నేను మీ సాక్షి టీవీ ద్వారా ప్రజలకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా నా ఎడ్యుకేషన్ టూ థౌజండ్ వన్లో అయిపోయింది నేను ఎల్ఎల్బి టూ థౌజండ్ వన్లో ఫినిష్ చేసుకోవడం జరిగింది ఈ దాడులన్నీ ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ పోకడలను చూసిన తర్వాత ఎన్నిక కావడం ఒక్కడే కాదు సబ్జెక్టుల పైన అవగతం పెంచుకోవాలి న్యాయశాస్త్రం పైన పట్టు సాధించాలని ఎల్ఎల్ఎం కూడా చేయడం జరిగింది తర్వాత పిహెచ్డీ కూడా చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రేరణతోన జీవితం ఉన్నంత అను ఉన్న రోజులు ఈ విద్య పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తా కారణం ఏంది అనంటే ముఖ్యమంత్రి గారు అదే అన్వేషణ తాను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పటి నుంచి మొదలుపెట్టింది కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడు బయటికి రావడం జరిగింది ఆర్టికల్ మూడును బేస్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అదే పద్ధతిలో పూర్తి స్థాయిలో ఇంకా భారత రాజ్యాంగాన్ని చదువుతాం చట్టాలను చదువుతాం జడ్జ్మెంట్లు చదువుతాం సైటేషన్స్ కూడా ఫాలో అవుతాం మొత్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అవసరమైతే ఒక రెండు మూడు గంటలు నిద్ర తక్కువ చేసుకుంటాం కానీ ప్రజాసేవ విషయంలో కానీ లేకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో సేద తీరే ప్రసక్తే లేదు కాంప్రమైజ్ రాజీ పడే ముచ్చట లేదు ఖచ్చితంగా ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ప్రమేయం లేకుండా ఉండాల్సినటువంటి స్వయం ప్రతితో ప్రతిపత్తితో పనిచేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కేంద్రం ఆడిస్తున్నట్టుగా ఆడుతూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఆలోచన కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వత్తాసు బలుకుతూ పనిచేస్తూ ఉన్నాయో వాళ్ళను కూడా ఈ సంస్థలను కూడా ప్రక్షాళన చేసే విధంగా మా కార్యాచరణ ముందుకు తీసుకుపోతాం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూనే సుప్రీంకోర్టును కూడా మేము సంప్రదిస్తాం ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఏదైతే దాడులు చేయిస్తూ భయ గురి చేసే విధంగా చేస్తూ ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోసే పనిగా ఈరోజు బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉందో ఆ బీజేపీ ఆగడాలను ఎండగడతాం ప్రజాస్వామ్య పరిరక్షణ ఏకైక లక్ష్యంగా పెట్టుకొని మాకున్నటువంటి అన్ని వేదికలను కూడా వాడుకుంటాం సిట్ విచారణ ఆగిపోయింది ఈ సందర్భంలో సిబిఐ ప్రమేయం లేదు అని మా వాదన ఉంది సిబిఐ ఎంక్వైరీల పేరిట మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు అనేది కూడా మాకు తెలుసు కాబట్టి జడ్జిమెంట్ను గౌరవిస్తూనే ఈ దాడులను ఎదుర్కొనే దమ్ము మాకుంది అనేది మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఈ దాడులకు వెరిసేదే లేదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిరక్షణే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారతదేశాన్ని ఈ కుట్రదారుల నుంచి విముక్తి చెందించే వరకే వరకు మేము పనిచేస్తూనే ఉంటాం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగానే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను కావచ్చు లేకపోతే ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇబ్బందులకు గురిచేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది అంతేకాకుండా ఈ దీనిపైన కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పున కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని కూడా గోల బాలరాజు చెప్తా ఉన్నారు కెమెరా ముత్యంతో కిరణ్ సాక్షి టీవీ హైదరాబాద్